తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో 6 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ 182,017 కోట్లతో ప్రవేశపెట్టారు. అదేవిధంగా సమావేశాలకు ముందు పుల్వామా సంఘటనను ఖండిస్తూ కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. సిఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి 2 నిమిషాల మౌనం పాటించారు. అదేవిధంగా అమరులైన జవాన్ల కుటుంబాలకు 25 లక్షల చొప్పున సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. అన్ని రంగాలకు 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నామని, పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులకు, నేత గీత కార్మికులకు, అలాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పింఛన్ 1000 నుండి 2116 రూపాయలకు పెంచుతున్నామని ప్రకటించారు. దివ్యాంగులకు 2000 నుంచి 3116 రూపాయలకు పెంచుతున్నామని ప్రకటించారు. ప్రజలు తేరాసాలను నమ్మి అధికారం ఇచ్చారని, వారి విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖకు 5,536 కోట్లు కేటాయించామని, వ్యవసాయ శాఖకు 20,107 కోట్లు కేటాయించామని, రైతు రుణమాఫీకి 6,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష, ఈ నెల 14వ తేదీ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ప్రాంతంలో మన భారత సైనికుల మీద జరిగినటువంటి అత్యంత అమానుషమైనటువంటిది, హేయమైనటువంటిది. ఈ దాడి మన సైనికుల మీద, వ్యక్తుల మీద జరిగిన దాడిగా కాకుండా యావత్ దేశం కూడా, సమస్త భారత జాతి పైన, మన దేశం పైన దాడిగా, జరిగినటువంటి దాడిగా పరిగణిస్తా ఉంది అధ్యక్ష. ఆ రోజు అందరూ కూడా చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. 50 మంది భారతీయుల హృదయాలను కలిచివేసినటువంటి అత్యంత దారుణమైన విషాద ఘటన అధ్యక్ష. దురదృష్టం, ఇందులో దేశ రక్షణ కోసం 40 మన సిఆర్ ప్రాణాలు కోల్పోవడం అనేది కూడా మనకు జీర్ణం కానటువంటి బాధాకరమైన దుర్ఘటన అధ్యక్ష. ఇటువంటి సందర్భంలో ఒక 2 విషయాలు స్పష్టంగా దేశం, జాతి ప్రస్ఫుటీకరించాల్సిన బాధ్యత యావత్ దేశం మీద ఉంది. వారికి సానుభూతి తెలియజేయడమే కాదు, మీరు ఒంటరిగా లేరు, మా జాతి కోసం, మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మీ వెంట యావత్ దేశం, యావత్ జాతి ఉంది అనేటువంటి సందేశం మనం పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి ఉగ్రవాద కార్చిచ్చును దేశం ఆర్పివేయాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి ఒక పటిష్టమైనటువంటి కేంద్రం కూడా రచించాలని చెప్పి యావత్ దేశం కూడా కోరుకుంటా ఉంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్రం పక్షాన మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేయడమే కాదు, ఈరోజు మామూలుగా చెప్పడమే కాకుండా మన రాష్ట్ర బాధ్యతగా వారు ఒంటరిగా లేరు, వారి కుటుంబాలు ఒంటరిగా లేరు అని చెప్పడానికి, వారి అమూల్యమైన ప్రాణాలు తిరిగి తెచ్చిచ్చే స్థాయిలో మనం లేకపోయినా ఆ కుటుంబాలను, వారి పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత జాతి మొత్తం మీద ఉంది. కాబట్టి మరణించినటువంటి 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు, ఒక్కొక్క కుటుంబానికి మన రాష్ట ప్రభుత్వ పక్షాన 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అమర జవాన్లకు వినమ్రమైనస్తూ నేను ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నా అధ్యక్ష. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి అత్యంత దారుణమైనది. ఈ అమానుష పాశవిక చర్యను ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ వీరజవాన్లు బలయ్యారు. వీరి ప్రాణత్యాగాన్ని యావత్ భారతీయులు ఎన్నటికీ మర్చిపోరు. దేశం గర్వించే వీర సైనికులుగా వారి త్యాగ స్మృతులను జాతి జనులు సదా తలుచుకుంటారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబ సభ్యులకు సభ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ క్లిష్టమైన సమయంలో దేశ రక్షణకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదంపై పోరాటానికి ప్రజలు ఏకతాటిపై నిలబడాలని సభ విజ్ఞప్తి చేస్తున్నది.